కెన్ వీ క్వశ్చన్ అవర్ పాస్టర్స్ ఇఫ్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్ అండ్ విల్ గాడ్ పనిషజ్ ఇఫ్ యూ డూ దాట్ మనం బోధకులని ప్రశ్నించవచ్చా అలా ప్రశ్నిస్తే దేవుడు మన మీద శాపాలను కురిపిస్తాడా లేదంటే మనను నాశనానికి గురి చేస్తాడా ఇది చాలామందిని వేధించే ప్రశ్న చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాము బోధకులు తప్పుడు మార్గంలో వెళుతూ ఉంటారు వాస్తవానికి బోధకులు మంచి మార్గంలో వెళుతూ ప్రజలందరినీ మంచి మార్గంలో తీసుకొని వెళ్ళడం వారి యొక్క విధి అయితే కొన్ని పరిస్థితుల వల్ల కావచ్చు లేదా వారి స్వచ్ఛత్వం మేరకు ప్రజలను కూడా చెడు మార్గంలో నడిపించేలాగున లేదంటే వారు వారు మాత్రం వారి యొక్క సొంత ఆలోచనలు సొంత కోరికల ప్రకారంగా చెడు మార్గంలో నడిచేటువంటి అవకాశం ఉంది సో అట్లా నడుస్తూ ఉన్నప్పుడు అది మనకు తెలిసినప్పుడు మనం క్వశ్చన్ చేయవచ్చా లేదా ఇలా క్వశ్చన్ చేస్తే దేవుడు శాపాలు కురిపిస్తాడని తద్వారా మన జీవితం నాశనం అయిపోతుందని బోధకులు అనే వారిని ప్రశ్నించకూడదని పాస్టర్స్ ఫాదర్స్ చర్చి హైరార్కీలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ క్వశ్చన్ చేయకూడదు అనేది మనకు చిన్నప్పటి నుంచి చెబుతూ వస్తూ ఉన్నారు సో అందువల్ల మనకు అట్లా క్వశ్చన్ చేయాలన్నా కూడా భయం అనిపిస్తూ ఉంటుంది అయితే నేను మీకు ఈరోజు పది విషయాలు చెప్తాను ఈ పది విషయాలు విన్న తర్వాత అసలు మనం క్వశ్చన్ చేయొచ్చా లేదా ఒకవేళ క్వశ్చన్ చేస్తే ఎలా చేయాలి అలా చేస్తే దేవుడు మన మీద శాపాలు కురిపిస్తాడా అనేటువంటి విషయాల మీద పూర్తి అవగాహన తప్పకుండా వస్తుంది కాబట్టి ఈ పది విషయాలను ఇప్పుడు లోతుగా చర్చిద్దాం మొట్టమొదటిగా ఏంటంటే దేవుని సృష్టిలో ఒకరు ఎక్కువ లేదు ఒకరు తక్కువ లేదు అతను కలెక్టరే కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు పాస్టర్ కావచ్చు ఫాదర్ కావచ్చు ఎవరైనా కానివ్వండి దేవుని దృష్టిలో అందరూ సమానులే ఎవరు ఒకరికి ఒకరికంటే కూడా దేవునికి ఎక్కువ కాదు సో దేవుడికి అందరూ సమానమైనప్పుడు ఒకరికి మనం అన్యాయం చేస్తే ఆ అన్యాయం అనేది దేవుడు అంతే ఈక్వల్ అమౌంట్లో తీసుకుంటాడు అంటే పేదవాడికి ధనవంతుడు అన్యాయం చేసినా ధనవంతుడికి పేదవాడు అన్యాయం చేసిన ఆ రెండు కూడా ఒకే స్థాయిలో ఉంటాయి అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఎందుకు అని అంటే చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అబ్రహాము బాగా ధనవంతుడు పేద విధోరాలు ఉంది ఆమె దగ్గర తినడానికి కూడా తిండి లేదు సో వీళ్ళిద్దరి పరిస్థితుల్లోనూ దేవుడు వాళ్ళని ఆదుకున్నాడు అబ్రహాంకు కష్టాలు వచ్చినప్పుడు తన డబ్బుతో సమస్య తీర్చుకుంటాడులే అని దేవుడు అనుకోలేదు సో అక్కడ సమానత్వం అలా చూపించాడు పేద విధోరాలు ఉంది ఆమె దగ్గర డబ్బు లేదు సో అక్కడ ఒక అద్భుతం చేసి ఆమెకి అన్నం అనేది లోటు లేకుండా చేశాడు సో ఇక్కడ ఈ రెండు పరిస్థితులను చూస్తే వారి వారి స్థాయిల్లో దేవుడు ఇద్దరికీ న్యాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నట్లుగా మనకు అర్థమవుతోంది కాబట్టి దేవుని దృష్టిలో అందరూ సమానమే అందువల్ల మనం బోధకులను ప్రశ్నిస్తే దేవుడు మనల్ని శిక్షిస్తాడు అనేది ఒక అపోహ ఏది ఈ సమానత్వం అనేటువంటి అంశంలో ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే బోధకులు అనేవారు ప్రజల కోసం ఉన్నారా లేదా ప్రజలు అనేవారు బోధకుల కోసం ఉన్నారా ఇది చాలా కీలకమైన ప్రశ్న మనకు బోధకులు అనేవారు ప్రజల కోసం ఉన్నట్లయితే బోధకులు తప్పు చేస్తే ప్రజలు ఖచ్చితంగా క్వశ్చన్ చేయొచ్చు అదేవిధంగా ప్రజలు వారి మీద బోధకులకి దేవుడు అధికారం ఇస్తే ప్రజలు చేసేటువంటి తప్పుల గురించి బోధకులు కూడా రైస్ చేయవచ్చు దాన్ని ఎత్తి చూపించి మార్చుకోమని చెప్పవచ్చు సో ఇది వైస్ వర్స అనమాట రెండు వైపులా కూడా పదునున్నటువంటి కత్తి లాంటిది సో అటు నుంచి కన్ కన్స్ట్రక్టివ్ వేలో క్రిటిసిజం అనేది ఇటు జరగవచ్చు ఇటు నుంచి అటు జరగవచ్చు సో ఈ రెండు జరిగితేనే సమాజం అనేది ఒక ఖచ్చితమైనటువంటి మార్గంలో వెళ్తుంది తర్వాత ఇంకొక విషయం మనం బాగా గుర్తించాలి అదేంటంటే ప్రజలు తప్పు చేస్తే వాళ్ళకి ఎంతవరకు శిక్ష ఉంటుందో మనం ఖచ్చితంగా చెప్పలేము కానీ బోధకులు తప్పు చేస్తే వారికి మరింత ఎక్కువగా శిక్ష ఉంటుందని బైబిల్ నూతన వేదం చాలా స్పష్టంగా చెబుతుంది ఇప్పుడు సృజన్ అనేటువంటి వ్యక్తి ఈరోజు నేను చెబుతూ ఉంటే మీరు వింటూ ఉన్నారు అంటే మీ స్థాయిలో నా నేను ఒక బోధకుడిగా మీకు కనిపిస్తూ ఉన్నాను సో ఒక బోధకుడిగా నేను తప్పు చేశాను అనంటే నా బోధల్లో ఏదైనా రాంగ్ చేశాను అనంటే లేదా నా నా ప్రవర్తనలో నేను ఏదైనా తప్పు చేశాను అనంటే మీతో పోలిస్తే నాకు ఎక్కువగా శిక్ష ఉంటుంది ఎందుకంటే నాకు విషయం తెలుసు సో ప్రజలకు చెప్పేటువంటి స్థాయిలో ఉన్న నేను ఏదైనా ఒక తప్పును తెలిసి చేస్తే దేవుడు దాన్ని సీరియస్గా తీసుకుంటాడు సో అది మీరు చేసేదానికంటే కూడా నేను చేస్తే దానికి మీకు ఇచ్చేటువంటి శిక్ష కన్నా కూడా నాకు శిక్ష ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే నా మీద బాధ్యత ఉంది కాబట్టి ఆ బాధ్యతకు అనుగుణంగానే ఆ సమానత్వంలో భాగంగానే ఎక్కువ శిక్ష కూడా ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి ఇక మూడో విషయం ఏంటంటే అన్యాయం అది ఎవరు చేసినా అన్యాయమే అది బోధకుడు పాస్టర్ పాస్టర్ కావచ్చు లేదంటే ప్రజలు పాస్టర్కు చేయొచ్చు బోధకులు ప్రజలకు చేయొచ్చు ఎవరు ఎవరికి చేసినా అన్యాయమే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఖండించాల్సిందే ఉదాహరణకి ఒక ఒక బోధకుడికి అమెరికా నుంచో లేదంటే ఇంకొక క్రిస్టియన్ దేశం నుంచి అంతో ఎంతో నిధులు వచ్చాయి అని అనుకుందాం ఈ నిధులు రావడానికి వీళ్ళు ఏమైనా అప్లై చేస్తారంటే ఇక్కడ పేద ప్రజలు ఉన్నారండి పేద ప్రజలకు మేము సాయం చేద్దాం అనుకుంటున్నాం వారి చదువుల్లోనూ లేదా వారి వారి యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలోనూ లేదంటే వారికి తిండి లేదు తిండి పెట్టడానికి అయితేనే ఇట్లాంటి పరిస్థితుల్లో మేము వారికి ఉపయోగించాలనుకుంటున్నాం మీకు సాధ్యమైతే ఎంతో కొంత సాయం అందించండి అని విదేశాల్లో ఉన్నటువంటి కొంచెం ధనవంతులను వాళ్ళు అడుగుతారు అడిగినప్పుడు వాళ్ళ యొక్క ఉదారతను బట్టి ఎంతో కొంత సాయం అనేది అందిస్తారు సో అలా అందించినప్పుడు ఆ వచ్చినటువంటి డబ్బును ఏ పర్పస్ కోసం అయితే అడిగారో ఆ పర్పస్కు ఉపయో పర్పస్ కోసం ఉపయోగిస్తున్నారా లేదా అలా పర్పస్ కోసం ఉపయోగించకుండా వారి యొక్క సొంత ఆలోచనలకు లేదా వారి యొక్క స్వార్థాల కోసం లేదా వారిని నమ్ముకొని బతుకుతున్నటువంటి వాళ్ళు ఆర్థికంగా స్థిరంగానే ఉంటారు కానీ అయినా కూడా ఇంకా ఎక్కువగా మేలులు చేయాలనేటువంటి ఉద్దేశంతో వారిని నమ్ముకున్న వారికి అవసరం లేకపోయినప్పటికీ ఎక్కువగా ఖర్చులు దుబారా ఖర్చులు చేయడం మనం చూస్తూ ఉన్నాం ఈరోజు సమాజంలో సో ఇలా చేసినప్పుడు దేవుడు దాన్ని హర్షిస్తాడా ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి ఈ విషయాన్ని తెలుసుకొని ఆ విషయం మీద ఆ బోధకుడిని లేదా ఆ పాస్టర్ని ఆ ఫాదర్ని క్వశ్చన్ చేస్తే దేవుడు అతన్ని శిక్షిస్తాడా ఇది ఒక అర్ధరహితమైన వాదన దేవుడు ఎంత మాత్రం అలాంటి వాటిని శిక్షించడు ఎక్కడైనా సరే అన్యాయం అనేది జరుగుతూ ఉంది అంటే దాన్ని తప్పకుండా ఖండించాల్సిందే అలా ఖండిస్తేనే మన తరపు నుంచి మనం న్యాయం చేసినట్లవుతుంది మనం తరపు మన తరపు నుంచి న్యాయం అనేది జరగకపోతే అది అన్యాయమే అని గుర్తించాలి ఎక్కడైతే మంచి చేయగలమో అక్కడ మంచి చేయకపోవడం కూడా ఒక తప్పు ఒక పాపం అనే విషయాన్ని మనము గుర్తించాలి ఇక నాలుగు అంశాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడు బైబిల్లో ఒక మాట చెప్తాడు ఇజ్రాయిలీ ప్రజ ప్రజలతో మాట్లాడుతూ మిమ్మల్ని తాకినటువంటి వాడు ఎవడైనా సరే నా కంటి పాపను ముట్టినట్లే అంటాడు బోధకులు ఏం చేస్తారంటే ఈ వాక్యాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని బోధకులను ఎవరైనా ప్రశ్నిస్తే లేదా బోధకుల్ని ఎవరైనా కించపరిచేట్లుగా చేస్తే లేదా బోధకుల్ని బోధకుల యొక్క తప్పులను సమాజంలో ఎత్తి చూపిస్తే దేవుని ఒక కంటిపాపతో వాళ్ళు ఆడుకుంటున్నారని అర్థం అప్పుడు దేవుడు వారిని శిక్షిస్తాడు అనేది బోధకులు ప్రజలకు చెబుతున్నటువంటి ఒక ఒక మాట సో ఇది ఎంతవరకు వాస్తవం అసలు ఈ మాట ఎవరికి చెప్పాడు అని అంటే ఇజ్రాయెల్ ప్రజలతో చెప్పాడు ఇజ్రాయెల్ సైన్యంతో చెప్పాడు ఎప్పుడైతే ఇతర దేశాల వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్నారో అప్పుడు ఇజ్రాయలీలకు దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు మీ మీద ఎవరు దాడి చేసినా సరే మీకు ఎవరైనా హాని చేసినా సరే వాళ్ళు నా కంటిపాపను ముట్టినట్లు అంటే నేను అంత సీరియస్గా తీసుకుంటాను ఆ విషయాన్ని అని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ప్రజలు ఉన్నారు ప్రజలకు బోధిస్తున్నటువంటి బోధకులు ఉన్నారు ప్రజల ప్రజల తరపున పోరాడుతున్నటువంటి ఆర్మీ ఉంది ప్రజలను రిప్రజెంట్ చేస్తున్నటువంటి రాజు కావచ్చు లేదా ఆ రాజు పరివారం అంతా కూడా ఇందులో ఇమిడి ఉంది సో ఇది బోధకులకు ఒక్కరికి మాత్రమే వర్తించేది కాదు సో ఒకవేళ ఒక బోధకుడు అనేటువంటి వ్యక్తి ఒక ప్రజకు లేదా ఒక వ్యక్తికి సమాజంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి లేదా సమాజంలో ఉన్నటువంటి పేదలకు అన్యాయం చేస్తూ ఉంటే అతను కూడా ఇంక్లూడింగ్ ఆ బోధకుడు కూడా దేవుని యొక్క కనుపాపతో ఆడుకుంటున్నాడు అనే అర్థం సో అలాంటి దాన్ని క్వశ్చన్ చేస్తే అలాంటి విషయాన్ని బయటికి తీసుకొని వస్తే దేవుడు శిక్షిస్తాడా నెవర్ దేవుడు ఎప్పటికి కూడా అలా చేయడు బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది చూడండి ఇర్మియా గ్రంథము ఇరవై అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు ఇక్కడ దేవుడు అబద్ధ బోధకుల గురించి అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడుతున్నాడు అక్కడ రెండు రకాల ప్రవక్తల గురించి మాట్లాడుతున్నాడు ఒకరేమో ఇజ్రాయెల్ వెలుపలో ఉన్నటువంటి ఇతర దేవుళ్ళకు చెందినటువంటి ప్రవక్తలు ఇంకొకరేమో ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ప్రవక్తలు ఇద్దరు తప్పులు చేస్తున్నారు వాళ్ళిద్దరిని హైలైట్ చేస్తూ వాళ్ళకి ఏమని సందేశం ఇస్తున్నాడు వారి వారికి చెబుతున్నటువంటి సందేశం ద్వారా ప్రజలు ఏం తెలుసుకోవాలని కోరుతూ ఉన్నాడో ఒకసారి నేను చదువుతాను జాగ్రత్తగా వినండి ఇర్మియా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు పదహారు ఆరు వచనాల్లో దేవుడు ఈ విధంగా సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు నేను తమరియా ప్రవక్తల పాపమును చూసి తిని వారు బాలు పేరు మీద ప్రవచనములు పలికి నా ప్రజలను పెడద్రోవ పట్టించుత్రి కానీ ఎరుసలేము ప్రవక్తలు ఇంతకట్టును ఘోర కార్యములు చేయగా చూసి తిని వారు వ్యభిచారం చేసి అనృతములు పలికిరి ప్రజలు దుష్కార్యములు చేయటకు సహాయపడి కావున ఎల్లరూ చెడ్డ పనులే చేస్తున్నారు నా మటుకు నాకు వారెల్లరూ సుధమ గుమర ప్రజల వల్లే కనిపించున్నారు పదహారో వచనం సైన్యములకు అధిపతి అయిన ఇట్లా అనుచున్నాడు మీరు ఈ ప్రవక్తల పలుకులు ఆలింపవలదు వారు మేము మభ్యపెట్టుచున్నారు వారు మీతో చెప్పు సంగతులు తమకు తాము కల్పించుకున్న దృశ్యములే కానీ నా నోటి నుంచి వచ్చినటువంటి పలుకులు కావు ఈ మాటలను పరిశీలిస్తే బైబిల్ గ్రంథం మనకు చాలా స్పష్టంగా చెబుతుంది బోధకులు అనేవాడు చెడు ద్రోవ పట్టారు పట్టినంత మాత్రాన వాళ్ళు ఆగలేదు ప్రజలను కూడా చెడు ద్రోవ పట్టించడం మొదలు పెట్టారు చాలా మొదలు పెట్టినప్పుడు ఏమైంది దేవుడు ఏమని చెబుతున్నాడు ఈ ప్రవక్తల పలుకులను మీరు ఆలింపవలదు వారు మిమ్మల్ని మభ్యపెట్టుచున్నారు ఏం జరుగుతుంది మన సమాజంలో ఇది కనిపించట్లేదా బోధకులు ఏం చేస్తారు ప్రజలు ప్రజల మధ్య ఐక్యత లేకుండా ఒక ఒక విధంగా ప్రభుత్వాలు ఏవైతే చేస్తాయో అదేవిధంగా ప్రజల మధ్య ఐక్యత అనేది లేకుండా కులాలుగా విభజిస్తారు డబ్బు ఉన్న వాళ్ళు డబ్బు వారిగా విభజిస్తారు బైబిల్ నాలెడ్జ్ ఉన్నవారితో ఒకలాగా మాట్లాడతారు బైబిల్ నాలెడ్జ్ లేని వారితో ఒకలాగా మాట్లాడతారు ఇలా ప్రజలను ఎక్కడికక్కడ డివైడ్ చేసి పెట్టారు వాళ్ళ వాళ్ళందరి మధ్యలో ఒక ఐక్యత అనేది లేకుండా చేశారు అప్పుడు ఏమవుతుంది ప్రజలందరూ కలిసి క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉండదు బైబిల్ తెలిసినటువంటి వ్యక్తి లేదా కొంచెం దైవ మార్గం తెలిసినటువంటి ఒక వ్యక్తి క్వశ్చన్ చేస్తే మిగిలిన వారందరినీ అతని మీదకి ఉసిగొల్పేటువంటి రోజులు మనం ఈరోజు ప్రస్తుతం చూస్తూనే ఉన్నాం అంటే ఇక్కడ ఏం జరుగుతుంది దేవుడు ఏమంటున్నాడు వారు నా నుంచి సందేశాన్ని పొందలేదు కాబట్టి మీరు వారి మాటలను వినవద్దు ఎందుకంటే వాళ్ళు కూడా వ్యభిచారంలో పడిపోయారు వాళ్ళు కూడా తాగుబోతులు అయ్యారు అలాంటి వా అలాంటి ప్రవక్తల మాటలు మీరు వినొద్దు అంటున్నారు మరి దేవుడేమో ఇలా చెప్తాడు కొంతమంది బోధకులు ఏమంటారు తెలుసా బోధకులకు బలహీనతలు ఉంటాయండి బలహీనతలు ఉంటాయి అయితే వాళ్ళు ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు లేదా పీఠాన్ని ఎక్కినప్పుడు వారి యొక్క బలహీనతలను మనం మర్చిపోవాలి అప్పుడు వాళ్ళు ఏసుక్రీస్తు ప్రతినిధులుగా వాళ్ళు అక్కడ కనిపిస్తూ ఉన్నారు మీరు బాగా చెప్పండి నాకు ఒక సమాధానం చెప్పండి ఒక వ్యక్తి ఒక వ్యభిచారం అనేటువంటి ఒక ఒక ప్రవక్త లేదా దేవుని తరపున మాట్లాడుతున్నటువంటి ఒక బోధకుడు ఒక వ్యభిచారం అనేటువంటి పాపంలో పడి ఉన్నాడు ఆ విషయం ఫర్ ఎగ్జాంపుల్ సృజన్ అనేటువంటి వ్యక్తికి వ్యక్తిగతంగా తెలుసు తెలిసినప్పుడు నేను ఆ బోధకుడి దగ్గరకు వెళ్ళి నా పాపాన్ని నేను అతనికి చెప్పుకొని దీన్ని ఎలా జయించాలి అని నేను అతన్ని అడగలను వాళ్ళు మనుషులే వాళ్ళకు బలహీ బలహీనతలు ఉంటాయి దాన్ని నేను అర్థం చేసుకోగలను దాన్ని నేను ఖండించట్లేదు కాకపోతే అది సమాజం మొత్తానికి తెలిసినప్పుడు అలా సమాజానికి తెలిసినప్పుడు కూడా ఆ పర్టికులర్ పీఠాధిపతి పర్టికులర్ బిషప్ ఏ చర్య తీసుకోకపోతే ప్రజలు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏ విధంగా అతని దగ్గరికి వెళ్ళి పాప సంకీర్తన చేయగలరు ఏ విధంగా అతని దగ్గరికి వెళ్ళి స్పిరిచువల్ సజెషన్స్ వాళ్ళు అడగగలరు సమాజంలో రోజు రోజుకి పాప సంకీర్తనలు తగ్గిపోతున్నాయి అనేటువంటి విషయం తెలియదు ఆ బోధకులకి మరి అలా తగ్గిపోతూ ఉన్నప్పుడు దాన్ని ఇంక్రీజ్ చేయడానికి మార్గాలు వెతకాలి కానీ అలా మార్గాలు వెతకకుండా ఏ ఏదైతే వాళ్ళు బయటపడతారో ఏ విధంగా వ్యభిచారం సంబంధించినటువంటి సమస్యల్లో కానీ తాగు తాగుడు అనేటువంటి విషయాలకు సంబంధించిన ఆ చరిత్రలు అనేవి బయటకు వచ్చినప్పుడు ఆ పర్టిక్యులర్ బిషప్ ఏ చర్య తీసుకోకపోతే ఏం జరుగుతుంది మరి అక్కడ ఇది అట్లాంటి సిచ్యువేషనే కదా ఇప్పుడు ఇర్మియా గ్రంథంలో మనకు కనిపిస్తుంది దేవుడు ఏమంటున్నాడు అని అంటే మీరేమో వారి మాటలు వినొద్దు ఆ వద్ద ప్రవక్త మాటలు వినొద్దు వాళ్ళు వ్యభిచారాలు చేస్తున్నారు తాగుబోతు మొత్తులో మునిగి ఉన్నారు వాళ్ళ మాటలు మీరు వినొద్దు అని చెబుతుంటే ప్రస్తుత బోధకులు ఏమని చెప్తారంటే వాళ్ళు దేవుని ప్రతినిధులు అయ్యా వాళ్ళకు బలహీనతలు ఉంటాయి వాళ్ళు పీఠమెక్కినప్పుడు మనం అన్నీ మర్చిపోవాలి అని అంటారు మరి ఇప్పుడు దేవుని మాటను నమ్మాలా మీ మాటను నమ్మాలా బైబిల్లో ఉన్నటువంటి మా ఈ దేవుని యొక్క పలుకులను నమ్మాలా ఏం కాదులే సర్దుకొని పోదాం అనేటువంటి మీ మాటలను నమ్మాలా తప్పులు చేయొచ్చు తప్పులు చేసినప్పుడు వాళ్ళు దానికి ఎలాంటి ప్రతిఫలం పొందుతున్నారు ఆ తప్పును సరిదిద్దుకోవడానికి వాళ్ళు ఏం చేశారు అలా సరిదిద్దుకోవడానికి ఆ పీఠాధిపతి ఇచ్చినటువంటి సూచనలు ఏమిటి అనేటువంటి అంశం ఏ రోజన్నా బయటకు వస్తుందా అలా బయటికి రానప్పుడు ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లదా సన్నగిలినప్పుడు ఆ విశ్వాసం ఎవరైతే విశ్వాసానికి అడ్డుగోడగా నిలబడతారో వారి తలకి ఒక తిరగటి రాయి కట్టి వాళ్ళు పోయి సమా సముద్రంలో పడవేయటం మేలు అని యేసుక్రీస్తు కొత్త నిబంధనలో చెబుతాడు విశ్వాసానికి ఆటంకంగా నిలిచే వారిని దేవుడు అంత కఠినంగా చూసినప్పుడు ఈనాటి బోధకులు ఎందుకు లైట్ తీసుకొని సరే వదిలేద్దాం క్షమించేద్దాం అన్నట్లు వ్యవహరిస్తున్నాం క్షమించాల్సిందే అందులో తప్పు లేదు ఎందుకనంటే దేవుడే క్షమించమన్నాడు అంటే అది అన్లిమిటెడ్ సో అన్లిమిటెడ్గా క్షమించమన్నాడు క్షమించవచ్చు బట్ అయితే వాళ్ళు దాన్ని తమ మార్గాలను మార్చుకున్నారనడానికి ఒక సూచన ఏంటి సో అది ఈరోజు సమాజంలో ఒక క్వశ్చన్ అనేది రావాలి ఇక ఐదవది క్వశ్చన్ చేసే వ్యక్తి ఎప్పుడు సమాజంలో ఉండాల్సిందే కొంతమంది ఏమంటారంటే క్వశ్చన్ చేయకూడదు ఎప్పుడు కూడా చర్చ్ని లేదా బోధకులని లేదా ఎవరైతే దేవుడి నామంలో వస్తున్నారో వాళ్ళని ఎవరు క్వశ్చన్ చేయకూడదు నిజమే వాళ్ళు మంచి మార్గంలో ఉన్నంతకాలం ప్రజలకు మంచి అనేది బోధిస్తూ ఉన్నంతకాలం ఒక ఏషియా ప్రవక్త లాగా ఇర్మియా ప్రవక్త లాగా ఒక మంచిని మాత్రమే ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఉన్నప్పుడు దాన్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరమే లేదు కళ్ళు మూసుకొని గుడ్డిగా వాళ్ళని అనుసరించవచ్చు ఒక పరిచయుల్లాగా సదుశీయుల్లాగా ధర్మశాస్త్ర ఉపదేశకుల్లాగా శాస్త్రుల్లాగా ఉంటే క్వశ్చన్ చేయకూడదా యేసుక్రీస్తు ఎన్ని క్వశ్చన్స్ అడిగారు వాళ్ళని బైబిల్ గ్రంథం మొత్తం ఆ నాలుగు సువార్తల్లో మనం చదువుకుంటూ వెళ్తే పేజీకి ఒక క్వశ్చన్ అడుగుతాడు కనీసం యేసుక్రీస్తు వాళ్ళని ఆ పరిశీలి శాస్త్రులనే వాళ్ళ యొక్క ప్రస్తావన వచ్చినప్పుడల్లా కూడా ఏదో ఒక ప్రశ్న అనేది లేవనెత్తుతూనే ఉంటారు ప్రశ్న అనేది లేకపోతే ఏమవుతుంది ఉదాహరణకు ఒక ప్రభుత్వాన్ని తీసుకుందాం ఒక ప్రభుత్వంలో ఒక వంద సీట్లు ఉన్నాయనుకుందాం వంద సీట్లలో తొంభై ఐదు సీట్లు ఒక వ్యక్తికి వచ్చాయి ఆ ప్రభు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు ఏర్పాటు చేసిన తర్వాత ఐదుగురు మాత్రమే ప్రతిపక్షంలో ఉన్నారు ఐదుగురిని కూడా ప్రలోభాలు పెట్టి ఐదుగురిని లాక్కున్నారు ఇప్పుడు వంద మంది అధికార పక్షమే ఉంది అప్పుడు ఎవరు క్వశ్చన్ చేస్తారు ప్రభుత్వం చేసేది అయ్యా ఇది నువ్వు చేసేది తప్పు ఇదిగో ఇక్కడ ప్రజలకు ప్రాతినిధ్యం లభించట్లేదు ఇక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుంది ఇదిగో ప్రభుత్వంలోని ఈ ఆస్తులను మీరు నిరర్ధకం చేస్తున్నారు అని ఎవరు క్వశ్చన్ చేస్తారు అంటే క్వశ్చన్ చేయడానికి ఎప్పుడు కూడా ప్రతిపక్షం అనేది ఉండాలి అంతేందుకు యూదుల్లోనే ఇప్పుడు మనం అంతా బైబిలే చదువుతున్నాం కదా యూదుల్లోనే ఏముంది సన్ అనేటువంటి ఒక సభ ఉంది అంటే ఆల్మోస్ట్ లైక్ మన సుప్రీంకోర్టు లాగా ఆ సన్ సభలో డెబ్బై మంది ఉంటారు డెబ్బై మంది ప్లస్ వన్ ఒక వ్యక్తి ఎక్కువ ఉంటాడు సో ఈ డెబ్బై మంది కలిసి ఓటు వేస్తారు ఏదైనా ఒక వ్యక్తిని నే నేరం చేశాడా లేదా నిర్ణయించడానికి ఓట్లు వేస్తారు ఆ ఓట్లు వేసినప్పుడు ముప్పై ఐదు ముప్పై ఐదు వచ్చాయి అనుకోండి డెబ్బై అవుతాయి ఈక్వల్గా అప్పుడు ఇంకొక వ్యక్తి ఎక్స్ట్రా ఉంటాడు ఆ వ్యక్తి వేసేటువంటి ఓటు కీలకంగా మారుతుంది ఇతను అన్యాయం చేశాడు లేదా అన్యాయం చేయలేదు అనేది అక్కడ డిసైడ్ అవుతుంది ఒక కోర్ట్ అనేది ఉంది ఒక క్వశ్చన్ చేయడానికి ఒక వ్యవస్థ అనేది ఉంది అప్పుడే మరి ఈ రోజుల్లో ఎందుకని క్వశ్చన్ చేసేటువంటి వ్యక్తులను దైవ ద్రోహులుగా ముద్ర వేస్తున్నారు ఇతను బైబుల్కు వ్యతిరేకి మీరు క్వశ్చన్ చేస్తే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు దేవుని యొక్క శాపాలు మీ మీదకి వస్తాయి మీ కుటుంబం మీదకి వస్తాయి మీ పిల్ల మీ భార్య పిల్లలందరూ కూడా నాశనం అయిపోతారు అని ఎందుకు భయపెడుతున్నారు ప్రశ్నించుకోవాలి అదేవిధంగా ప్రశ్న వెయ్యాలి ఇక ఆరో అంశం మీకా గ్రంథంలో మీకా ప్రవక్త ఒక మంచి మాట చెప్తాడు మీకా మేకా ప్రవక్త రాసినటువంటి గ్రంథం మూడవ అధ్యాయం పదకొండవ వచనంలో ఈ విధంగా ఉంది పట్టణాధికారులు లంచము పట్టి తీర్పులు చెప్పుచున్నారు పట్టణాధికారులు ఇన్ ద సెన్స్ రాజకీయ నాయకులు అనుకోవచ్చు ప్రస్తుత కాలంలో సో పట్టణాధికారులు లంచం పట్టి తీర్పులు చెప్పుచున్నారు యాజకులు సొమ్ము తీసుకొని ధర్మశాస్త్ర అర్థమును ఎరిగించుచున్నారు ప్రవక్తలు డబ్బు తీసుకొని భవిష్యత్తును తెలియజేయున్నారు అయినను వారెరూ ప్రభువు మీదనే ఆధారపడుచున్నారు ప్రభువు మనతో ఉన్నాడు కనుక మనకి ఎట్టి కీడు కలుగదు అని వారు వాకునుచున్నారు వాళ్ళు అనుకుంటున్నారంట డబ్బులు తీసుకుంటున్నారు ఒక పక్క నీకు మంచి జరుగుతుంది అని చెప్పడానికి దేవుని యొక్క మాటలను వినిపించడానికి కూడా డబ్బులు తీసుకుంటున్నారంట డబ్బులు తీసుకొని ఏమనుకుంటున్నారంట మళ్ళీ ప్రభువు మనతోనే ఉన్నాడు మనకేం కాదులే అనుకుంటున్నాడంట ఏం కాదు కాదు బాబు మీ మీద ఆల్రెడీ శిక్ష వస్తుంది అని దేవుడు స్పష్టంగా ఆ తర్వాత వచనంలో చెప్తాడు అది ఇరుషులేమి యొక్క రెండవ డిస్ట్రక్షన్ ద్వారా అది పాజిబుల్ అయింది కూడా ఏది మీకు అప్రవక్త చెప్పినటువంటి ఆ విషయం సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే బోధకులు ఒక ఒక క్వశ్చన్ వేయడాన్ని ఒక నేరంగా పరిగణిస్తారో లేదంటే వాళ్ళు తప్పుడు మార్గంలో ఉన్నప్పుడు ఆ తప్పుడు మార్గాన్ని ఎత్తి చూపినందుకు ఇబ్బందులు పెడతారో దేవుడు ప్రజలకంటే ఎక్కువగా వెళ్ళని శిక్షిస్తాడు ఎందుకంటే ప్రజలను ఆయన శిక్షించిన దానికంటే కూడా అధికారులను శిక్షించింది చాలా ఎక్కువ ఎంతమంది రాజులను దేవుడు తొలగించాడు ఎంతమంది అబద్ధ ప్రవక్తలను దేవుడు ఖండించాడు వాళ్ళ మీద శిక్షణ తీసుకొని వచ్చాడు ప్రజలను శిక్షించిన దానికంటే వాళ్ళని శిక్షించినయో బైబిల్లో సంఘటనలు పాత నిబంధనలు మొత్తం అవే ఉన్నాయి కొత్త నిబంధనలకు వస్తే యేసుక్రీస్తు చేసింది కూడా అదే పరిచయల్ని శాస్త్రుల్ని తర్వాత సద్దుశీయుల్ని ధర్మశాస్త్ర ఉపదేశకుల్ని ఎవరిని వదలలేదు అందరినీ వాయించుకుంటూ వెళ్ళిపోయాడు ఎక్కడ దొరికితే అక్కడ ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారంట మానవ నియమాలను మీరు దైవోక్తులుగా బోధించుచున్నారు అంటే మీకై మీరే నియమాలు పెట్టారు ఆ నియమాలు ఎలా ఉన్నాయంటే మీకు మంచి ఉన్నాయి ధర్మశాస్త్ర బోధకుడు ఎదురు కావాలంటే దండం పెట్టాలయా అని ఒక నియమం పెట్టారు అది దేవుడు పెట్టాడా పెట్టలేదు మీకై మీరు పెట్టుకున్నారు పెట్టుకొని ఏమని చెప్పారు ఇది దేవుడు పెట్టారా ధర్మశాస్త్ర బోధకుడు వచ్చినప్పుడు మీరు లుంగిలు వదిలి లేచి నిలబడాలి నిలబడకపోతే ఏమవుతుంది దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు ఇది అన్యాయం కాదా అని యేసుక్రీస్తు ఆ రోజు క్వశ్చన్ చేశాడు తర్వాత ఏడవ సంగతి ఏమంటాడు ఏమంటారంటే బోధకులు మేము తప్పు చేస్తే మా సంగతి దేవుడు చూసుకుంటారు మీకెందుకు ప్రత్యేకంగా సో అట్లా అనుకుంటే ప్రజలు చేసేటువంటి తప్పుల సంగతి కూడా దేవుడే చూసుకుంటాడు మధ్యలో మీకెందుకు మిమ్మల్ని అధికారులుగా నియమించారు బోధకులను అధికారులుగా నియమించారు అంటే దాని అర్థం ఏంటి ప్రజలు ఏవైతే పొరపాట్లు చేస్తున్నారో ఆ పొరపాట్లను మీరు రిపీట్ చేయొద్దు అనే బాధ్యత ముందు పెట్టి ఆ బాధ్యత తర్వాత ప్రజలను సరిదిద్దేటువంటి అవకాశం ఇస్తాడు మీరు ముందు బాధ్యతను వదిలేసి కేవలం అధికారాన్ని మాత్రమే చేపడితే దాన్ని ఏమంటారు అధికారము బాధ్యత అనేవి రెండు రెండు రైలు పట్టాలు లాంటివి సో ఈ పట్టా ఈ పట్ట రెండు ఉంటేనే రైలు అనేది స్ట్రైట్గా వెళ్తుంది దాని మీద మీరు నాకు ఒక పట్టా అవసరం లేదండి నాకు రెండో పట్టా ఉంటే చాలు దాని మీద నేను వెళ్ళిపోతాను అని అంటారా అలాగైతే ప్రజలు చేసేటువంటి తప్పుల సంగతి కూడా దేవుడే చూసుకుంటాడు మరి దాన్ని దాంతో ఏకీభవించగలరా మేబీ ఏకీభవించలేకపోవచ్చు ఇక ఇంకొక విషయం నేను ఇక్కడ స్పష్టం చేస్తాను సమానత్వం అనే అంశం గురించి సో ఈ సమానత్వం అనేటువంటి అంశంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి గౌరవం ఇస్తారు ఎవరు బోధకులు కానీ ప్రజలు కానీ ఇద్దరు ప్రజలు ఎలా అంటే ముందు ప్రజల సంగతి మాట్లాడతాను ప్రజలు ఎలా అంటే వాళ్ళ కులానికి చెందినటువంటి గురువు వచ్చాడు అనుకోండి బాగా హక్కును చేర్చుకుంటారు మూడు పొట్టలు తిండి పెడతారు ఆయన తప్పు చేసినప్పటికీ దాన్ని హైడ్ చేసుకుంటారు బట్ ఎప్పుడైతే వాళ్ళ విచారణలు కానీ ఆ పీఠంలో కానీ వాళ్ళ కులానికి చెందినటువంటి వ్యక్తి అధికారంలో ఉన్నాడనుకోండి ఆయన తుమ్మినా తప్పే దగ్గినా తప్పే అవునా కదా ఇది జరుగుతుందా లేదా ఈ రోజుల్లో జరుగుతూనే ఉంది అది అది అన్ని కులాలకి కింది నుంచి పై వరకు పైనుంచి కింది వరకు ప్రతిదీ అలాగే జరుగుతుంది ఇక రెండోది బోధకుల తరపు నుంచి వాళ్ళ కులానికి చెందినటువంటి లేదా వారి స్థాయికి లేదా వా ధనవంతులకి ఎలా జరుగుతుంది ధనవంతులు కాకుండా పేదలైతే వాళ్ళకి ఎలా జరుగుతుంది సో దీన్ని క్వశ్చన్ చేస్తే మళ్ళీ వాళ్ళకి మంట ఇప్పుడు ఒక ధనవంతుడైన వ్యక్తి వచ్చాడు అనుకోండి ఎదురుగా చేరేసి కూర్చోబెట్టి మాట్లాడతారు అదే ఒక పేద వ్యక్తి వచ్చాడు అనుకోండి చేతులు కట్టుకొని నిలబడి మాట్లాడాలి ఎక్కడుంది సమానత్వం అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యవస్థలోనే సమానత్వం అనేది లేకపోతే సమానత్వం అనేటువంటి కార్యక్రమాన్ని చూపించేటువంటి అవకాశం లేకపోతే ఇతనిలో కూడా దేవుడు ఉన్నాడు దేవుడు ప్రసాదించినటువంటి సేమ్ ఆత్మ ఇప్పుడు నీ ఆత్మకి స్పెషాలిటీ ఏం లేదు కదా రేపు నీ శరీరమైనా చచ్చిపోవాల్సిందే సాధారణ వ్యక్తి శరీరమైనా చచ్చిపోవాల్సిందే అది భూమిలో కలిసిపోవాల్సిందే సో మరి అలాంటప్పుడు ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఎలా భేదం చూపించగలుగుతున్నాము ఒక మాదిరి చూపించాల్సినటువంటి వ్యక్తే అంతరాలను చూపిస్తూ ఉంటే సమాజం ఎలా బాగవుతుంది ఇక ఎనిమిదో అంశం హెచ్చరించాల్సినటువంటి పద్ధతి సో ఓకే బోధకులు తప్పు చేశారు లేదా ప్రజలు తప్పు చేశారు రెండిట్లో కూడా వయసు వరుస బోధకులకి ప్రజలకి ఈక్వల్గా అట్రిబ్యూట్ అవుతుంది సో బోధకులు కానీ ప్రజలు కానీ తప్పు చేశారు తప్పు చేసినప్పుడు వాళ్ళని ఎలా హెచ్చరించాలి వాళ్ళలో ఉన్నటువంటి తప్పును వాళ్ళు చేస్తున్నటువంటి పొరపాటును ఏ విధంగా సరిదిద్దాలి అంటే అది త్రీ స్టెప్ ప్రాసెస్ అంటే మూడు స్టెప్పుల్లో దాన్ని సాధించాలి మొట్టమొదటిది ఏంటంటే ఆ వ్యక్తిని వ్యక్తిగతంగా కలిసి ఇది నువ్వు చేస్తున్నావు ఇది నీ పొరపాటు నువ్వు ఈ విషయంలో సరిదిద్దుకోవాలి అని చెప్పాలి అది మొదటి స్టెప్ రెండోది మొదటి స్టెప్లో చెప్పినటువంటి ఆ హెచ్చరికనతను వినకపోతే రెండో స్టెప్లో ఏం చేయాలంటే పెద్దలతో కలిసి కూర్చొని మాట్లాడాలి ఇద్దరు కానీ ముగ్గురు కానీ నలుగురు కానీ ఆ సమాజంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను కానివ్వండి వాళ్ళని పిలుచుకొని వచ్చి కూర్చోబెట్టి ఇదమ్మా మీ అబ్బాయి ఈ తప్పు చేస్తున్నాడు సో ఇట్లా చేయొద్దని చెప్పండి అని వారితో కలిసి కూర్చొని ఒక చిన్న చర్చ కార్యక్రమం పెట్టాలి అప్పటికీ వినలేదు రెండు స్టేజ్లు అయిపోయాయి మూడో స్టేజ్లో అది చర్చ దృష్టికి సమాజం దృష్టికి తీసుకొని రావాలి ఈ మూడు స్టెప్పులు ఖచ్చితంగా ప్రా పాటించాలి ఎందుకంటే బైబిల్ బోధించినటువంటి స్టెప్స్ ఇవి ఒక వ్యక్తిని ఏ విధంగా హెచ్చరించాలంటే ఈ మూడు పద్ధతుల ద్వారా హెచ్చరించాలి ఆ మూడు పద్ధతుల ద్వారా సరిదిద్దేటువంటి ప్రయత్నం చేయాలి అని చెప్పాలి సో అట్లాగా ఈ బోధకులు కానీ ప్రజలు కానీ చేస్తున్నారా ఇది ఇద్దరికీ వర్తిస్తుంది మూడు స్టెప్పులు అనేవి ప్రజలు బోధకుల పట్ల అలాగే వ్యవహరించాలి బోధకులు ప్రజల పట్ల కూడా అలాగే వ్యవహరించాలి ఇక తొమ్మిదవది ప్రొఫెట్ అనేటువంటి వ్యక్తి ఎవరు ప్రొఫెట్ అనేటువంటిది ఆ పదం అనేది గ్రీకు నుంచి వచ్చింది సో అందులో రెండు పదాలు ఉన్నాయి ప్రో ప్లస్ ఫెట్ ఫెటేస్ అనేటువంటి రెండు పదాలు ప్రో అంటే ఒకరి తరపున ఫెటేస్ అంటే మాట్లాడేటువంటి వ్యక్తి ఒకరి తరపున మాట్లాడేటువంటి వ్యక్తి అని దాని అర్థం ఇక్కడ వాళ్ళు మాట్లాడాల్సింది ఎవరి తరపున రెండు రకాలుగా మాట్లాడాలి బోధకులు ఒకటి దేవుని తరపున ప్రజలతో మాట్లాడాలి రెండు ప్రజల తరపున దేవునితో మాట్లాడాలి ఈ రెండు వాళ్ళు చేస్తున్నారా ఈ రెండు వాళ్ళు చేసినప్పుడే క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది దేవుడు చెప్పినటువంటి యథార్థ విషయాలను వారి నడవడికలోనూ అలాగే మాటల్లోనూ చెబుతున్నారా లేదా కొన్నింటి పట్ల ప్రత్యేకంగా వివక్ష చూపిస్తున్నారా అనేది మనం జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది ఒకవేళ ప్రజల యొక్క పాపాలను బోధకుడు దేవు ప్రజల దేవుని వద్దకు తీసుకుని వెళ్ళి దేవుని యొక్క క్షమాపణను అడగలేకపోతే దేవుడు ఆటోమేటిక్గా అతని మనసు ఇతనికి తెలుసు దేవునికి సో ఈ ఈ వ్యక్తి మనసులో ఏముంది ప్రజల యొక్క బాధ్యతలు ప్రజల తరఫున నువ్వు మాట్లాడు నాతో అని నేను నియమిస్తే నువ్వు మాట్లాడలేదు ప్రజల తరపున నువ్వు నాతో మాట్లాడినప్పుడు నేను నీకు ఏ విధంగా సందేశాన్ని ఇవ్వగలను నువ్వు చదువుకోవచ్చు పుస్తకాల్లో చూసి అక్కడ ఇక్కడ మ్యాటర్ తెలుసుకొని భూలోకంలో ఉన్నటువంటి నాలెడ్జ్ గురించి తెలుసుకొని నువ్వు ప్రసంగాలు చేయొచ్చు కానీ దేవుడు అది వింటాడా అంటే వినకపోవచ్చు అలాగే ప్రజలు కూడా మీరేమో తప్పులు చేస్తారు మీకు ఫలానికి ఆస్ట్ బిషప్ మాత్రమే కావాలి మీ మీ అంటే వచ్చినవాడు ఎవడైనా సరే మంచి చేస్తున్నాడా చెడు చేస్తున్నారా అనేది వద్దు మేము పలాని క్యాస్ట్ కాబట్టి మాకు ఆ క్యాస్ట్ గురువే కావాలి ఆ క్యాస్ట్ బిషప్ే కావాలి అన్నప్పుడు ఆ పర్టికులర్ గురువు ఎవరైతే వచ్చారనుకోండి మీరు ఆల్రెడీ ఒక చట్టంలో ఇరుక్కుని పోయి ఉన్నప్పుడు మీరు దేవునికి చేసేటువంటి ప్రార్థనలు దేవుడు వింటాడా అదేవిధంగా వచ్చినటువంటి వ్యక్తి కేవలం వారి యొక్క వారి యొక్క కులం లేదా వారి యొక్క ధనవంతులు ఏ ఏ స్థాయిలో అయితే ఉన్నారో వాళ్ళతో ఈక్వల్ స్టేటస్ ఉండేటువంటి వారితో మాత్రమే సంబంధ బాంధవ్యాలు నెరవేరుస్తూ ఉంటే దేవుడు అతన్ని చూసి సంతోషిస్తాడా క్వశ్చన్ చేసుకోవాలి మనం ఇక లాస్ట్గా ఇది అత్యంత ముఖ్యమైనది పాపం విషయంలో ఎవరికీ ఎక్సెప్షన్ లేదు ఆడు రాజు అయినా మంత్రి అయినా బంటైనా ప్రజలైనా పాపం విషయంలో అందరూ ఒకటే తప్పు చేసినప్పుడు అది గురువైనా లేదా సామాన్య ప్రజ అయినా దేవుడిద్దరిని ఒకేలాగా చూస్తాడు ఇద్దరిని క్షమిస్తాడు దేవుడిని అడిగితే కాకపోతే బాధ్యత అనేది ఆల్రెడీ బోధకుడి మీద ఎక్కువగా ఉంది కాబట్టి బోధకుడికి ప్రజలతో పోలిస్తే ఎక్కువ శిక్ష ఉంటుంది అది బైబిల్ గ్రంథమే చెబుతుంది సృజన్ సగమైనటువంటి నేనున్నాను లేదా ఇంకొక బోధకుడు ఉన్నాడు సో మేమందరం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మేము మీకు చెప్పేటువంటి స్టేజ్లో ఉన్నాం చెప్పేటువంటి స్టేజ్లో ఉన్నటువంటి వ్యక్తి తప్పు చేస్తే అతనికి శిక్ష మరింత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తించాలి ఈ పది అంశాలు దేవుడు తప్పు చేసినప్పుడు అది బోధకుడైనా ప్రజలైనా దాన్ని ఖండిస్తే లేదా దాన్ని ఎత్తి చూపిస్తే ఏది మూడు స్టెప్పుల ప్రాసెస్ నేను చెప్పాను ఆ ప్రాసెస్ల ద్వారా ఎత్తి చూపిస్తే దేవుడు ఎంత మాత్రమూ శిక్షించడు బోధకులను శిక్షిస్తే దేవు సారీ బోధకులని ప్రశ్నిస్తే దేవుడు శిక్షిస్తాడు అనేటువంటి ఆ మిత్ అనేది ఒకటి ఉంది చూశారు దాన్ని వదిలేయండి దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్షించడు మీరు భయపడవద్దు సో అది అసలు క్రైటీరియానే కాదు దేవుడు దేన్ని చూస్తాడంటే న్యాయాన్ని చూస్తాడు అటు నుంచి అయినా ఇటు నుంచి అయినా న్యాయం ఎవరి తరపున ఉంది ఒక బోధకుడు అనేవాడు ప్రజలకు తప్పు చేస్తూ ఉంటే బోధకుడిని సమర్థిస్తాడా అంటే నెవర్ ఎప్పటికీ చేయడు సో కాబట్టి ఈ విషయాలు మనం గుర్తుంచుకొని తప్పు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిద్దాము కానీ తప్పు లేకుండా మనం అన్యాయంగా అక్రమంగా బో బోధకుల మీద నిందలేయడానికి మాత్రం ప్రయత్నించకూడదు థ్యాంక్ యూ